చల్లగుంది సినిమా చూసి మండిపోయాను ఆయన కళ్ళల్లో చూసాక ఆయన కళ్ళు కళ్ళు అవి కళ్ళు బ్రో కళ్ళు పులి లాంటి కళ్ళు ఆ కళ్ళల్లో చూసి మండిపోయాను అందుకనే తడుపుకుంటున్నాను బ్రో గాయ్స్ నిజంగా సినిమాలో ఓబిలమ్మ క్యారెక్టర్ ఎంత ఎంత జెన్యూన్ గా ఆమె ఒకప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తే చూసారు కదా కొన్ని అంత అందంగా ఉన్న అమ్మాయి ఒకసారి ఈ క్యారెక్టర్ చేసిందంటే దానికి డేరింగ్ ఉండాలి దమ్ము ఉండాలి అలాంటి దమ్ము ఆవిడకుంది ఆవిడకుంది రకుల్ ప్రీత్ సూపర్ రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ మీకే చెప్తున్నా నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు మీ ఇంటికి వస్తా సెలబ్రేట్ చేస్తా సెలబ్రేట్ చేయాలి ఈ సినిమా మనం మంచి సినిమా కథను ఎంచుకున్నారు కథను నమ్మి తీశారండి కథను నమ్మి ఇంతమంది యాక్టర్స్ యాక్టింగ్ చేశారు ఎలా 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 థ్యాంక్స్ చెప్పుకోను ఇంక మీ ఇంటికి రావడం తప్ప ఎంత మంచి స్టోరీ పులి లాంటి కళ్ళు ఆ కళ్ళల్లో ఏదో మాయ మత్తు ఉంది ఆ కళ్ళల్లో మునిగిపోతాం ఆ మాయ మత్తులోని హీరోకి సార్ హీరో కళ్ళు ఇంకెవరుకుంటాయండి ఆయన కళ్ళతో యాక్టింగ్ చేసేస్తాడు ఆయన నంది నేషనల్ దాటిపోయాడు ఎప్పుడు ఆ కళ్ళతోటే కళ్ళతోటే అంత మంచి యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన సెకండ్ సినిమాకే ఆస్కార్ ఆస్కార్ టైం ఉంది ఆయన ఇంకా చిన్న పిల్లాడు కానీ ఇంత మంచిగా ఇంత మెగా వారసుడు అండి ఎంత మంచి మళ్ళీ స్టార్ హీరో వచ్చాడు మళ్ళీ మళ్ళీ ఉప్పినాతో హిట్ కొట్టి మళ్ళీ స్టార్ ఏంటండి ఆ సినిమా న్యాచురల్గా చేశారండి కొన్ని సీన్లు అయితే ఏడుపు వస్తుంది ఏడుపు కానీ ఏడలం ఏం చేస్తాం పక్కన నోడు తిడతాడు డిస్టర్బ్ చేయొద్దురా అని కాలు మీద కాలు వేసుకొని చూద్దామని అవ్వదు పక్కన నోడు కొడతాడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి మీకేనా సో నీట్గా కూర్చోండి నీట్గా సినిమా చూడండి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించండి ఆ మ్యూజిక్ ఏంటి ఏ అన్నబెల్ చూసావా లేకపోతే కొండపల్లం చూసావా ఎంత సరైన మ్యూజిక్ కొట్టారండి సినిమాకి ఒక రేంజ్లో తీసుకెళ్ళింది మ్యూజిక్ అర్థమైంది అప్పుడు ఆటో ఎక్కువ అనుకోండి ఆటో తీసుకెళ్ళదు కదా ఆటో డ్రైవర్ ఉండాలి అలా మ్యూజిక్ మ్యూజిక్ డ్రైవ్ చేసింది డైరెక్టర్ క్రిష్ గారి గురించి ఏం చెప్తామండి అంత న్యాచురల్గా స్టోరీ తీసినప్పుడు క్రిష్ గారు మీరు సూపర్ అండి ఏం కత్తీసారండి ఆర్టిస్టులు ఎలాగ కొండలోకి ఎలాగెళ్ళారండి ఒక ముళ్ళని గుచ్చుకొని ఉండదా మాకోసం ముళ్ళు గుచ్చుకుంటారా మీరు మాకోసం ఆ ముళ్ళులన్నీ దాటుకొని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి కొండపాలం సినిమా తీశారండి మేము ఎండిపోయాం తప్పించి ఏం చేయలేము మీకోసం ఎండిపోయాం కానీ బాగా ఎంటర్టైన్ చేశారండి ఆ పులితో ఫైట్ అయ్యండి ఎలా తీశారండి ఆ పులితో ఫైట్ ఎప్పుడో బాహుబలితో ఆ గేదెతోట దొండపోతా గొర్రె ఏదో ఆ ఫైట్ చూసాం పులితో పులిని కుక్క కలిసేస్తుంది బ్రో పులిని బ్రో ఇది జోక్ కాదు ఇది జోక్ కాదు జోక్ కాదు పులిని కుక్క కరుస్తుంది దాని తర్వాత హీరో చంపుతాడు ఇంకా మిగిలిన సీన్లు చెప్తే స్పాయిల్ అయిపోతుంది సినిమా సో మీరు అందరూ వెళ్ళి చూసి నేర్చుకోండి చూసి తెలుసుకోండి చూసి ఎంజాయ్ చేయండి మూవీని ఎంజాయ్ దట్టే కొండ పొలం తీయగా ఉంటుంది సీతాఫలం మంచిగా ఉంది కొండ పొలం కొండ పొలం